हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल। ई रोजु नेनु हेन्ना एला मिक्स चेसुकुंటున్నానో చూపిస్తాను చూడండి। ఇంకా అలాగే హెన్నా ఏ ప్రోడక్ట్ హెన్నా యూస్ చేస్తున్నానో చూడండి, చూపిస్తాను మీకు। సో ఇది ఫ్రెండ్స్ 100% నేచురల్ పౌడర్, ఇది షాగల్ హెన్నా పౌడర్ 100% నేచురల్। ఇది నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా। ఇది మన సబ్స్క్రైబరే ఒకరు నేత వాడతాను వేరేది వాడతా అని చెప్పాను, చెప్తే లేదు ఇది బాగుంటుంది అని చెప్పారు, కానీ నేను తెప్పించుకున్నా వాళ్ళతోని। ఫస్ట్ అయితే ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం, చూపిస్తాను। ఫ్రెండ్స్ ఇందులో ఇంకొక ప్యాకెట్, లోపల ఇంకో ప్యాకెట్ ఉంది, మొత్తం కట్ చేస్తేనే ఆ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి వస్తుంది। చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్యాకెట్ ఇలా ఉంది లోపల। దీన్ని మనం కొంచెం కట్ చేసుకోవాలి, లిటిల్ బిట్। నేనైతే ఒక ఫస్ట్ ఒక 3 tablespoons వేస్తున్నా। నిండా మళ్ళీ ఇట్లా హాఫ్ హాఫ్ వేయకండి, నిండా నేను 3 tablespoons ఇలా। స్పూన్ మరి పెద్ద స్పూన్ ఏం కాదు, ఇది మనము టిఫిన్ చేసేటప్పుడు పాలల్లో చక్కెర వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా, అదే స్పూన్ ఇది। చూడండి 3 tablespoons। నేను ఓన్లీ వైట్ మాత్రమే, చూడండి మొత్తం ఇది వైట్ ఎగ్, ఎల్లో ఇందులో ఉండిపోయింది। టూ 2 tablespoons వేస్తున్నా నేను। ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకున్నా, అది స్టవ్ మీద పెట్టి వెలిగించుకోవాలి। దాని తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసి వేడి చేసుకుంటున్నా। 2 spoons ఆఫ్ టీ పౌడర్, ఫ్రెండ్స్ చూడండి బాయిల్ అవుతుంది, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది, కొంచెం బాగా మరగాలి ఇంకా। చూడండి ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయింది, నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడు, ఆఫ్ చేసేసి దింపేస్తున్నా। ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డికాషన్ ని మనం గ్లాస్లోకి వడపోసుకోవాలి। వడపోసుకున్నాం కదా, దీన్ని మిక్స్ చేసుకోవాలి మనం। నెక్స్ట్ ఇప్పుడు డికాషన్ కలుపుకోవాలి, డికాషన్ కూడా మొత్తం చల్లగా అయిపోవాలి, చల్లగా అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి। చూడండి నేను వేసుకుంటున్నా డికాషన్, కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేటప్పుడు కొంచెము గట్టిగానే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే నైట్ అంతా మనం నానబెడతాం కాబట్టి మార్నింగ్ వరకు లూజ్ అయిపోతుంది. ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి, ఉండలు లేకుండా, అందులో ఉండలు కట్టేస్తుంది అంతా. ఫ్రెండ్స్ నేనైతే ఇలా కలుపుకున్నాను, చూడండి గట్టిగా ఇంతలా చాలు. అయితే ఇట్లా గట్టిగా కలుపుకుంటే మార్నింగ్ వరకు నానబెడతాం కదా, దీన్ని పక్కకు పెడతాం కదా, లూజ్ అయితే ఓకే. ఇలాగే గట్టిగా మనకు పెట్టడానికి రాకపోతే, నాకైతే ఈ డికాషన్ వాటర్ అయితే మిగిలాయి, నేను ఇవే పక్కకు పెట్టుకొని మార్నింగ్ గట్టిగా ఉంటే నేను ఇవే వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటా. లేదు ఇలా కొంచెం లూజ్ అయితే వాటర్ అవసరం లేదు, మనం ఇలాగే పెట్టుకోవచ్చు హెయిర్కి. సో మనం ఇప్పుడు హెయిర్కి అప్లై చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది నైట్ అంతా నానబెట్టిన తర్వాత నాకు ఇలా ఉంది ఇది బ్యాటన్. నాకైతే సరిపోయింది ఇది. మీకు గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం డికాషన్ వాటర్, నైట్ మిగిలిన డికాషన్ వాటర్ ఉంటాయి కదా, అవి మిక్స్ చేసుకోండి. చూడండి ఇంతే. ఇంకా ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకున్నాం. ఇట్లా దూకోవాలి ఫస్ట్. ఏందేమో అంట అప్లై అంట అదంట ఇదంట, ఏం చేస్తాం. ఇది బాగా పనిచేస్తుందని చెప్తారు ఫ్రెండ్స్ మరి, బట్ చూద్దాము. సో మన సబ్స్క్రైబరే, సో చాలా నమ్మకంతో ఇచ్చింది. సో మేము ఇట్లా ఇట్లా సందర్భం వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతున్నప్పుడు అట్లా కాదన్నయ్య ఇట్లా ఇట్లా తీసుకోండి, నేను ఒక సజెస్ట్ చేస్తాను తీసుకోండి అని చెప్తే తీసుకున్నాను. సో అందుకనే నేను ఇది వాడుతున్నాను. ఇది ఒకవేళ మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నెక్స్ట్ బ్లాగ్లో కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇది మంచి పని చేసింది, సో మీరు కూడా వాడండి అని చెప్తా. సో ఇప్పుడు నేను మీరు వాడండి అని మాత్రం చెప్పను, ఎందుకంటే నేను అప్లై చేసుకుంటున్నది మాత్రం మీకు చూపిస్తున్నా. బట్ 100% జెన్యూన్ అని చెప్తున్నారు కాబట్టి, న్యాచురల్ అని చెప్తున్నారు కాబట్టి ఓకే. సో ఇది హెన్నా, రెడ్ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్ది కాదు ఇది, ఓకేనా. రెడ్ కలర్ వచ్చి హెన్నా పెడుతుంట చల్లగా అనిపిస్తుంది. ఇది వేసుకున్న తర్వాత మినిమం 2 hours ఆల్మోస్ట్ మొత్తం నెత్తి మొత్తం గడ్డగట్టి, అంటే ఇట్లా గట్టిగా అయిపోవాలి, మొత్తం ఎండిపోవాలి. అప్పుడు మాత్రం మీరు స్నానం చేయడం, హెయిర్ వాష్ చేసుకోవడం ఉండాలి ఓకే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 10 అవుతుంది పొద్దుగాల. ఇప్పుడే షాయి ఇట్లా తాగినాం, తాగి అన్నం మురుకులు కారపప్పలు అన్నీ వేసుకొని తిని ఇది దీని ముందర పెట్టుకున్నాం. మరి మేమిద్దరం ఉన్నాం ఎట్లా తీయాలా వీడియో అని నేనే చేతులు పట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ చెప్తున్నాను, అందుకే ఇక చేస్తుంది. మరి నేను టైంపాస్ ఏం చేయాలి? నవ్వుతున్నాను. నా హెయిర్ స్టైల్ మొత్తం మార్చేసిన అనుశ్రీ. ఓ పక్క మొత్తం అనిపోయింది, ఓ పక్క మొత్తం లేచింది. ఇదివరకు ఎప్పుడన్నా వేసినారా? మా డాడీకి వేసేది, మా మమ్మీకి వేసేది. అవునా? ఓకే ఓకే. ఇది నాకు ఫస్ట్ టైమా? ఓకే థ్యాంక్ యూ. నేను కూడా ఫస్ట్ టైమే ఫ్రెండ్స్. నాకు నెత్తి కలర్లు పెట్టుకోవడం అలాంటివి అసలు అలవాటే లేదు, అలవాటే లేదు. ఎందుకంటే న్యాచురల్గా ఉండాలనే ఫీలింగ్తోనే ఉంటా, కానీ నాకు ఎప్పుడు అలవాట్లేదు. వస్తుంది వైట్ హెయిర్ ఎవరికైనా వస్తుంది, మనిషి పుట్టినాక ఎందుకు రాదు? ఏజ్ అవుతున్నప్పుడు వస్తుంది కదా, కొంతమందికి చిన్నపిల్లలోనే వస్తుంది, అది కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నా ఏజ్కి చిన్న చిన్నగా రావడం అనేది పెద్దగా నేనైతే ఫీల్ అయితే అవ్వను, సో బీ న్యాచురల్ అన్నట్టే అనిపిస్తుంది. బట్ ఇదేంటంటే జర వేసుకో వేసుకో అని అంటా ఉంటే సర్లే చూద్దాం దీని కథ ఏందో అని అట్లా అంతే. ఇంకా మీకేదన్నా అంటే ఈ మీకేదన్నా జెన్యున్గా అనిపించింది కమెంట్ చేయండి. ఏదైనా హెయిర్ సంబంధించిన హెయిర్ ఫాల్ కాకుండా జెన్యున్ రిజల్ట్ ఉంది మాత్రమే చేయండి. టైంపాస్ పెట్టకండి, వేస్ట్. ఎందుకంటే జనాలకు ఉపయోగపడాలి. ఈ వంద ముచ్చట్లు 100 ఐటెంలు చెప్పేసరికి వాళ్ళు ఏది వాడాలి కూడా అర్థం కావట్లేదు అట్లా. సో అందుకనే మీకు 100% పర్ఫెక్ట్ వర్క్ చేసింది అని అంటేనే పెట్టండి. ఓకేనా? సో నన్ను చూపిస్తాను. ఏదో చేస్తా ఉంది. ఎన్ని రోజులు ఉంటారు అది? తెలియదా? తెలియకుండా వేస్తున్నావా? ఉంటుందా? 4 రోజులు 15 రోజులు ఉంటుందా? 20 డేస్కేనా ఈ ఆరాటం అంతా? 20 డేస్ వరకు అయితే మీకు వైట్ హెయిర్ అంతా రెడ్ అయిపోతుంది కదా. అంటే మనం డైలీ నైట్ మార్నింగ్ హెడ్ బాత్ చేసిన నైట్ ఆయిల్ పెట్టుకుంటే హెయిర్ ఉంటుంది కొంచెం ఉంటుంది. అంటే ఏడిపోతుంది కలర్ కలర్ పోతుంది. రెడ్ కలర్ పోతుంది. నువ్వు ఆయిల్ పెట్టుకోకుండా డైలీ హెడ్ బాత్ చేస్తే ఎలా? నాకు బ్లాగ్స్ పెట్టాలంటే కొంచెం బోర్ అనిపిస్తుంది అండ్ మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. అందుకనే ఇట్లాంటి డిఫరెంట్గా ఇంట్లో చేసుకునే ఇంకా ఎట్లాంటివి చేయాలి, ఎలా చేయాలి అనేది కొంచెం మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లలో. ఎందుకంటే మాకు కూడా ఈ ఆడిపోయినా గీడిపోయినా అని చెప్పేసి కొత్త ప్లేస్ చూపిస్తే బాగానే ఉంటుంది. పోయిన ప్లేస్కే పెట్టి అది బోరింగ్గా ఫీల్ అవుతారు. అది మాకు కూడా అర్థమవుతుంది. సో ఐ యాక్సెప్ట్ దట్. మీరు కూడా కొంచెం కొత్త ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పండి, లేదా కొత్త ఆలోచనలు ఏమైనా ఉంటే కాన్సెప్ట్ ఉంటే చెప్పండి. పక్కా మేమిద్దరం చేస్తాం. సో ఏ వీడియో అయినా సరే నా అదృష్టం అని చెప్పొచ్చు నిజంగా కూడా. సో మా మిస్సెస్ అయితే ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఏదైనా కాన్సెప్ట్ తీసుకొని ఇది చేద్దాంరా, ఇట్లా అందాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నా అంటే 100% నేను చేస్తా. నాకు చెప్పు, నువ్వు ఎట్లా చేయాలని చెప్పు, నాకు తెలియదు కాబట్టి సో నేను చేస్తాను అంటది. ఏడా కూడా వద్దనదు. ఎందుకంటే నన్ను డిసప్పాయింట్ కూడా చేయదు యూట్యూబ్ విషయంలో. ఎందుకంటే సో 100% మేము దీని మీదనే బాగా మేము సక్సెస్ కావాలనుకుంటున్నాం కాబట్టి, అండ్ దీని మీదనే బాగా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి, మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి. సో తనకు కూడా అర్థమైపోయింది. సో యూట్యూబ్ అనేది ఏంటంటే కొంచెం కష్టపడాలి, మంచి మంచి యూనిక్ కాన్సెప్ట్లు తీసుకొస్తే 100% సపోర్ట్ చేస్తారు అండ్ రెగ్యులర్గా అయితే ఎవరు కూడా సపోర్ట్ చేయరు అని తెలుసు, అర్థమైపోయింది. సో తనకి మ్యారేజ్ కాకముందుకు అసలు యూట్యూబ్ అంటే నిల్ నాలెడ్జ్. మ్యారేజ్ అయిన తర్వాత నా వీడియోలు పెట్టుకోవడం, చూడడం అండ్ నా వీడియోలు రెగ్యులర్గా నేను చేస్తుండడం, తను ట్రైపాడ్ పట్టుకొని సెట్ చేయడం, అవన్నీ తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకైతే. సో వీడియోలు నేను కూడా మంచి మంచి వీడియోలు చేద్దాం రా మన బ్లాగ్స్ ఛానల్లో, అండ్ ఇంట్లో ఏదైనా పనికిరాని వస్తువులు ఉంటే దాంతో గిట్ట చేద్దాం. సో ఏదైనా యూనిక్గా అంటే కొత్త ఏమైనా ఉంటే దాన్ని మనం పబ్లిక్కి చెప్పే ప్రయత్నం చేద్దాం మన నుంచి. అండ్ అదే బ్లాగ్లు అలాగే అవి వస్తాయి కానీ ఎప్పుడు రెగ్యులర్గా దాని మీదనే మనం ప్రతిసారి బయటకు పోవాలంటే పోలేం కదా. నా వర్క్కి బయటకు వెళ్ళాలంటే అసలే కుదరట్లేదు. కాబట్టి సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎట్లా చేయాలి ఏందనే దాని గురించి సో మీరు కొంచెం ఐడియాస్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి. కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది. ఓకేనా? సో నువ్వే చెప్తావా? పెట్టేసినా? ఓకే. ఇది బాగానే ఉంది విలన్ క్యారెక్టర్లా. పుష్ప 2 ఇస్తారా మనకు? అప్లికేషన్ పెట్టుకుందామా? అప్లికేషన్ ఎందుకు, నువ్వే పెట్టిస్తానుగా. మరి బ్లాగ్ ఛానల్లో మంచి మంచి కాన్సెప్ట్లు మీరు కింద కమెంట్ చేయండి. అండ్ నువ్వు కూడా సపోర్ట్ చేయాలి 100% నాకు. ఫుల్ సపోర్ట్ చేయాలి. ప్రతి వీడియోకి డిఫరెంట్గా తెచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సరేనా? డ్రై అవ్వాలి మొత్తం హెయిర్ అంతా. డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ కూడా ఈరోజు నార్మల్ వాష్ చేసుకోవాలి, రేపు షాంపూతో చేసుకోండి. ఇలా ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసి షాంపూ షాంపూ పెట్టొద్దు. షాంపూ రేపు షాంపూతో రేపు చేసుకోండి. నైట్ ఆయిల్ పెట్టుకోండి. మళ్ళీ ఈరోజు ఇప్పుడు బాత్ చేస్తాం కదా, ఇప్పుడు బాత్ చేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ బాత్ చేసుకోండి. అన్నీ అంటే జర చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్పింది ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకి అవన్నీ ఏం తెలియదు, ఇంట్లో ఆనే ఉంది కాబట్టి అవి ఎట్లాంటి చెప్తా ఇందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఫరెంట్గా ఒక హెన్నాతో మనం ఒక బ్లాగ్ చేసినాం. సో చూద్దాం, మిమ్మల్ని వాడమని నేను చెప్పట్లేదు, ఒకవేళ నాకు 100% మంచిగా అనిపిస్తే మీకు కూడా చెప్తా, ఓకేనా. సో ఇది 100% న్యాచురల్, నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి మనకు చెప్పారు కాబట్టి ఇది వాడుతున్నాం మనం, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, బాయ్.